ఇవి అనే క్వశ్చన్ తోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇవి గుర్జే పిల్లల లేక తడకప్పల, ఇది ఒక సందేహం. అయితే నేను గుర్జే పిల్లల్ని పొట్టతో ఉన్నటువంటి అంటే శనతో ఉన్నటువంటి చేప పిల్లల్ని చేపల్ని కూడా నేను ఒక ఫామ్లో వేశాను. ఫామ్ ఫండ్లో వేసినాక ఒక 3 రోజులకి ఇవి నాకు బయట తిరగడం కనిపించింది. చాలామంది అంటున్నారు ఇవి తడకప్పలు అని చెప్పి అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఇవి చేప పిల్లలు అని అంటున్నారు. నాకు మాత్రం క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఒకవేళ చేప పిల్లలు అయితే మాత్రం చాలా అదృష్టవంతం అనుకుంటా. ఇక కాదు మామూలుగా అంటే సరే ఇంకా వేరే చేపలకు ఆహారంగా వచ్చాయని చెప్పి అనుకోవచ్చు. అసలు ఇవి ఏంటి? కేవలం సందేహంగా ఉంది కాబట్టి ఓ వేల పిల్లలు ఉన్నాయి. ఇవి వేల పిల్లలు అంటే ఇక చాలా ఉన్నాయి ఇవి. అందులో నేను వేసిన పాంఫండ్లో నేను ఫిష్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి కొన్ని చేప పిల్లలు ముట్ట పిల్లలు కొన్ని ఇవి తీసుకొచ్చేసాను. కానీ అర్థం అవ్వట్లేదు. కొంచెం మీకేమైనా వీటి గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒక 600 ముట్ట పిల్లలు ఇంకో బావిలో చిన్న బావిలో వేసి పెంచేస్తున్నాను. కాకపోతే ఇది మాత్రం నాకు సందేహంగానే ఉంది. అందరూ ముట్ట పిల్లలు అనేది గుర్జే పిల్లలు అని కొందరు అంటున్నారు, కొందరేమో తడకప్పలు అంటున్నారు. దీన్ని గ్రహించి మీ కామెంట్స్ని మాకు చెప్పగలరు. కొంచెం సలహాని కూడా మీ యొక్క నా యొక్క సందేహాన్ని కూడా తెలిసిన వారు చెప్తే నేను కొంచెం చేపలైతే సంతోషం, లేకున్నా కూడా సంతోషమే. ఎందుకంటే మొట్టపిల్లలకి ఇవి ఆహారంగా కూడా పనిచేస్తాయని చెప్పారు కాబట్టి ఓకే. జై జవాన్ జై కిసాన్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క సలహాలు సూచనలను అందించండి.